హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసరి అంటే శని ఈరోజు శుక్రవారము. ప్రస్తుతం మనమైతే టైం వచ్చేసి చూడండి 2:45 అయితే అవుతుంది టైం. శుక్రవారం రోజు మధ్యాహ్నం అయితే వెళ్ళాను నేను. ఇప్పుడే నమాజ్ చదువుకొని 2 గంటలకు నమాజ్ చదువుకొని అన్నం అయితే తిని ఇప్పుడే వెళ్ళిన. ఇప్పుడు ప్రస్తుతం ఇంటికాడ ఉన్నాం. ఇంటికాడికి వెళ్ళేదైతే బుకింగ్ పడ్డది మనకు కూకట్పల్లి అని. ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఎంత అవుతుంది అమౌంట్ అనేది అయితే చూపిస్తాను నన్ను ఆటోలో. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి. అబ్బా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి, లైక్ చేయండి. నిలబడ్డా నిన్న ఏంటంటే నిన్న నేను వెళ్ళలేకుంటే కారం వరకు అయితే నిన్న ఏంటంటే ఒక వెహికల్ అయితే ఇప్పించిన సెకండ్ హ్యాండ్ 19 మోడల్. ఆటో తీసుకోవడానికి అయితే వెళ్ళింటి, అందుకోసం వెళ్ళలేదు. ఇప్పుడైతే డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం. మనం కస్టమర్ వచ్చేసింది. ఓటీపీ అడగండి. ఓటీపీ లోపలికి వెళ్ళాలా? అరే నేను ఇక్కడనే ఎండ్ చేస్తా కదా. లేట్ అయిపోయి నాకు. ఇక్కడ లోపలికి వెళ్ళాలా? ఎక్కడ వెళ్ళాలి? షేటా కిందికా? ఎటా? ఎటా? లెఫ్ట్ సైడా? పైకి వెళ్ళాలా? గాయస్ ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదేంటంటే మన కూకట్పల్లిలో అయితే వచ్చేస్తాం. ఫస్ట్ డ్రాప్కి అయితే 320 రూపీస్ అయితే యాడ్ అయింది మనకు. ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్ అయితే ఎక్కడికి పడతావు. ఈ విలాస్లోకి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా తిరిగి తిరిగి ఒక 10 మినిట్స్ అట్లా పోతుంది. ఒక కిలోమీటర్ తిరుగుతాం అలా విలాస్లో ఎడిచిడితే డ్రాప్ ఉంటే మనకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. చూద్దాం మనం ఎడి డ్రాప్ అయితే వచ్చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మనం డ్రాప్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తే ఎక్కడికి పోతావు చూద్దాం. వర్షం అయితే పడి బంద్ అయింది మళ్ళా. చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతాం. నర్సింగ్ ఇంకా చేయబోయి బుకింగ్. బుకింగ్ ఓటీపీ బుక్ కరేసే ఓటీపీ బోలో. హలో గాడీ కా నంబర్ తో బాత్ కరో. బాత్ కరా మ్యామ్. హలో అన్నా, రాబిటో బుక్ కరేనా భయ్? ఓటీపీ బోలో. ఆటో కా నంబర్ గలతే బోల్ రేను. ఓటీపీతో క్యాష్ కొడుతా బట్ ఓ క్యాన్సిల్ కర్లే. మళ్ళీ నంబర్ చేంజ్ అవుతావు.
दूसरा ने जी ओटीपी मान लिया, मैं टेंशन मत लो बेटा, ठीक है इनसे बात कर लो, पेमेंट करोगे ना? ठीक, कोई पेमेंट वही करेंगे, चलो बैठो। పూసరా నాకి ఇతను లే ఆ ఇతను లే బతాయి నా ఇక్కడికి వెళ్ళింది అంటే మనకు మణికొండ అయితే డ్రాప్ పడ్డది కితనా హోగా భాయ్ వహాన్ తక్ వహాన్ తక్ జో బతాయా వో దేనా పడతా భాయ్ అచ్చా జో ఇస్మే బతాతా వోహీ దే దేనా హాన్ కుచ్ భీ జ్యాదా నహీ కుచ్ భీ కమ్ నహీ చలో మే భాయ్ ఉధర్ సే హీ ఆయా హూ పహలే హాన్ ఏక్ ఆర్డర్ కహాన్ పే రైట్ సైడ్ రుకనా హాన్ ఇధర్ హీ బస్ యహీ కహాన్ పే दो सौ तेरा दो सौ कर देते हैं, 200 नहीं करना भाई, पूरे करना, पूरे करना पड़ेगा। ఫైనల్లీ గాయ్స్ ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది, మనం ప్రస్తుతం సింగిల్ అవుతున్నాం మణికొండలో, ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్ అయితే ఎక్కడ పడుతుందో, ఆన్లైన్ కర్రే ఖాళీ कंपनी को बनने का रहता आपने। अच्छा अच्छा ओला वाला है। अच्छा बात कोई, अच्छा एक बात अरे छोड़ दो, लेकिन मतलब इसमें आपको कैसे क्या मिलता, इसमें क्या मिलता? ड्राफ्ट के बिट्टे वो पैसे देता, वो कमीशन लेता थोड़ा बहुत। हाँ कमीशन लेता, मतलब मंथली पे ये होता? मंथली नहीं, डेली का डेली लेता 30 रुपये। अच्छा एक दिन का 30 रुपये वो लेगा? एक 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 पैसेंजर का 30 लेगा? नहीं नहीं, एक खाली पहले लेता था वैसा, एक ड्राफ्ट के पीछे। अच्छा आप नहीं ले रहा वैसा? अच्छा एक दिन अभी में एक दिन का 30 रुपये ले रहा खाली, बाकी का पैसा आप नहीं। अच्छा गैस डला लेना, चला लेना। ठीक है चलो फिर। हाँ ओटीपी 5960 క్యాష్ ఉంటే ఇచ్చేయండి. ఇది ఏంటంటే మనకు 69 రూపీస్ డ్రాప్ ఉండే, 2 కిలోమీటర్కి 69 రూపీస్ అయితే యాడ్ అయింది. ఇప్పుడైతే ప్రస్తుతం నేను మన మణికొండ బొబ్బలు కూడా ఉన్నా, ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్ అయితే ఎక్కడ చూడతా మనం. ఎట్లా మ్యాప్ చూపిస్తే అట్లా బాగుంటుంది మేడం, తిప్పితే మళ్ళీ నాకు తిప్పుతుంటే నాకు 6 అవుతుంది. 6 కాదు, నేను ఇట్లా చూపించినట్లు ఎలా లే, దాంట్లో ఆన్లైన్లో మళ్ళీ నాకు ఎక్స్ట్రా అమౌంట్ లొకేషన్ చూపించినట్లే వెళ్తాను. మీరు ఎక్స్ట్రా ఇస్తారంటే ఎట్లా అన్నా వెళ్తాను, కాదు మ్యాప్ని బట్టి వెళ్తాను. ఒకటి చెప్పండి, డబల్
స్కూటీ దగ్గర ఆపండి. కార్ అంటే రెండు మూడు కార్లు ఉన్నాయి కదా, అర్థం కాలేదు. చేంజ్ 30 రూపీస్ ఉంది. చైన్ లేదు, 100 ఉంది నా దగ్గర. ఫోన్పే ఉంటే వేసేయండి. 70 రూపీస్, 71 రూపీస్. నా దగ్గర లేదా నా ఫోన్పే అమౌంట్ మైనస్ లో పడ్డది, అది మైనస్ లో ఉంది నాది అకౌంట్. కాదు మేడం, మీరు ఉంటే చేసేయండి. నా దగ్గర మైనస్ లో పడ్డది నా అకౌంట్, 50,000 మైనస్ లో ఉంది నా అకౌంట్. ₹71 వేసేయండి. మీకు 100 రూపీస్ ఇస్తా అని చెప్తున్నా కదా. సరే, మీ నంబరు వాట్సాప్ చేయండి, నేను వేపిస్తాను. మీ నంబర్ వాట్సాప్ చేయండి. ఎప్పుడు వేపిస్తారు? ఇప్పుడు వేపిస్తాను. నా సిస్టర్ ఫోన్ ఎత్తట్లేదు. అక్కడ ముంగల్ కన్నా రాండి, షాప్ కాడ తీసుకుందాం. లేకుంటే షాప్ ఉంది కదా తెచ్చుకోండి మనం, లేకుంటే అక్కడ పాన్ షాప్ కాడ నేను తీసుకొని ఇస్తానండి. అక్కడ వదిలేస్తా మేడం. మళ్ళా మీరు తెచ్చిస్తా అంటే మీరు తెచ్చేయండి. అట్లా ఉంది తీసుకొచ్చి. ఎవరు లేదు 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 అని అంటున్నారు. చేంజ్ ఏం చేయాలి? మొత్తం ఆన్లైన్ చేస్తుంటారు కదా ప్రతి ఒక్కరు. మ్యాక్సిమం ఇప్పుడు 90% ఆన్లైన్ అవుతుంది. ఫైనల్లీ గాయ్స్ ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. డ్రాప్ ఏంటంటే మనం ఇది మణికొండ నుండి గచ్చిబౌలికి అయితే వచ్చిన డ్రాప్. చాలామంది ఏంటంటే మనకి కస్టమర్లు క్యాష్ ఎవరు ఇస్తారబ్బా, అర్థం చేసుకోరు చెప్తే. ఎవరమ్మ ఒకరు క్యాష్ ఇస్తారు, వాళ్ళకి బెల్లం చేస్తారు. ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్ అయితే ఎక్కడ దొరుకుతుందో. అసలు ఏంటంటే ఆమెకు నేను వాళ్ళ ఫ్రెండ్ని దూలుకు రాలేదని ఆమె ఇదైపోయింది. వాళ్ళు చెప్పినట్లా తిరిగితే మన గ్యాస్ బొక్క అవుతుంది. పైసలు సేఫ్ అనేది చూస్తారు కానీ మన గ్యాస్ గురించి ఆలోచించారు వాళ్ళు. ఇక్కడ నుండి మనకి మధ్యలో ఉన్న డ్రాప్ అయితే పడ్డారు. ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాను. ఎక్కడ మధుర నగర?
ఇంకా 3 రూపీస్ ఇవ్వాలండి. ఇంకా 3 కదా, 196 అయింది. 5+ పంపించాలి కదా. నేను 3 అనుకున్నాను. చెప్పించుకుందాం బండ్లా గ్యాస్ లేదు. ఒక మన టార్గెట్ ఏంటంటే ఒక 1500 అన్నా చేయాలి మ్యాక్సిమం ఈరోజు. అవుతుందో కాదో చూద్దాం. ఫైనల్లీ గ్యాస్ మన గ్యాస్ అయితే ఒక 750 రూపీస్ డేట్ వచ్చింది. ఒక 14 కిలో దాకా వచ్చింది, 14 కిలో దాకా వచ్చింది. ఫైనల్లీ గ్యాస్ ఇంటికి అయితే వచ్చేసిన క్లోజింగ్ టైం అయితే చూపిస్తాం చూడండి. టైం వచ్చేసి 1:28 అయితే అవుతుంది. 1:29 పడ్డది ఇప్పుడే చూసుకోవచ్చు. అసలు ఈరోజు రాత్రి 1:30 అయితే అవుతుంది. దీంట్లో ఏంటంటే మనం 3 షాప్లు కొట్టినాం, 1 290, 1 171, 1 316. ఇది టోటల్లీ ఒక 6750 అయితే అయింది ఊళ్ళలో. రాత్రిలో చూసుకోవచ్చు 750 అండ్ దీంట్లో వేసుకోవచ్చు 7 డ్రాప్లు 1650. ఇది మన లాస్ట్ డ్రాప్ వచ్చేసి 12:10కి అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఇంటికి వచ్చే వరకు ఈ టైం అయితే అవుతుంది. చాలాసేపు వెయిట్ చేసి అయితే కొట్టిన డ్రాప్లు తొందర పడలేవు ఈరోజు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.